హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మహా క్రియేషన్స్. నా పేరు వెంకీ. ఎప్పట్లాగానే మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాం. మరి వాళ్ళ టాపిక్ ఏంటా అని చూస్తున్నారా? పండుగ పూటైనా హా పాత మొగుడేగా అనే ఈ మాట మనం చాలా సందర్భాల్లో వినేమంటాం. అసలు ఈ మాట ఎలా వచ్చింది, చరిత్రలో ఈ మాటకి ఏమైనా ఆధారాలున్నాయా అనే విషయాన్ని తెలుసుకుందాం. వింటుంటేనే మీకు చాలా క్యూరియాసిటీగా ఉంది కదా. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. Facebook, Twitter, Instagram, Flipkart, Amazon, Swiggy, Zomato, క్యాబ్ బుకింగ్ వంటి పదికి మించిన ఎన్నో సర్వీసెస్ ని ఒకే ఒక్క యాప్ ద్వారా మీరు పొందవచ్చు. అది ఏంటని చూస్తున్నారా? అదేనండి యాప్ బ్రౌజర్. ఈ యాప్ ని మేము డిస్క్రిప్షన్ ద్వారా అలానే డ్రాప్ బాక్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తాం. తప్పక డౌన్లోడ్ చేసి యూజ్ చేయండి. మంచి యాప్ ని అందించారని మీరే అంటారు. సో ఆలస్యం లేకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టాపిక్ ధర్మారావు గారు రచించిన దేవాలయాల మీద భూతుబొమ్మలెందుకు అనే పుస్తకంలో మనకు ఈ మాటకి సమాధానం దొరుకుతుంది. అతనేమంటారంటే, చాలా శతాబ్దాల క్రితం భారతదేశానికి ఆర్యులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాళ్ళు వచ్చి రావడమే కాకుండా విచ్చలవిడితనం అనేది ఒకటి తీసుకొచ్చారట. ఉదాహరణకు, ఒక భార్యాభర్తల మధ్య రతి క్రీడ నాలుగు గోడల మధ్య జరగాలి, కానీ ఈ ఆర్యులు సంస్కృతిలో మాత్రం అది బహిరంగంగా జరిగేదట. ఉదాహరణకు, విశాలమైన ప్రదేశాలు దేవాలయాల్లో ఉన్న పెద్ద మండపాల్లో జరిగేదట. మనం ఏదైనా పురాతన దేవాలయం చూస్తే అక్కడ పెద్ద పెద్ద మండపాలుంటాయి, అక్కడ రతి క్రీడ జరిగేదని తాపి ధర్మారావు గారు అభిప్రాయపడ్డారు. అయితే ఈ దేవాలయాల్లోనే కాకుండా యజ్ఞ మండపాలలో కూడా ఈ రతి క్రీడ జరిగేదట. ఇది మన భారతదేశంలోనే కాదు, ఆర్యులు ఎక్కడెక్కడ వారి స్థావరాలు ఏర్పరచుకున్నారో అక్కడంతా కూడా ఈ రతి క్రీడ ఇలాగే జరిగేది. ఉదాహరణకి పర్షియా, టర్కీ, యూరప్, ఇలా ఎన్నో దేశాల్లో ఈ శృంగారం అనేది బాహ్యంగానే జరిగేదట. అంతేకాదు, ఈనాడు మనం జరుపుకుంటున్న హోలీ పండుగ కూడా బాహ్యంగా శృంగారం జరపడం కోసమే ఆ పండుగ జరిగేదని తాపి ధర్మారావు గారు అభిప్రాయపడ్డారు. హోలీ మరియు కామదహనం లాంటి తెలియని పండుగలు ఈ విషయం కోసమే ఎన్నో అప్పుడు జరిగేదట. అసలు ఈ బాహ్య శృంగారం ఎందుకు జరపాలి, దీనివల్ల లాభమేంటి, ఇలాంటి ప్రశ్నలు మనలో ఎంతో మందికి వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానమే ఆర్యులు కొలిచే దేవుళ్ళు. వీళ్ళు కొలిచే దేవుళ్లను పంట దేవుళ్ళు అంటారట. ఇలా బాహ్యంగా శృంగారం జరిపితే ఆ పంట దేవుళ్లకు చాలా బలం చేకూరుతుందట. ఎప్పుడైతే ఈ పంట దేవుళ్ళు సంతృప్తి చెందుతారో అప్పుడు పంటలు బాగా పడి వర్షాలు బాగా పడతాయట. అంతేకాదు, సమాజం కూడా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుందట. వాళ్ళని సంతృప్తి పరచడానికే ఇలా బాహ్యంగా శృంగారం జరుపుతూ ఉంటారట. అందులో భాగమే కంచుకోత్సవం అనే ఒక పండుగ జరిగేదట. కంచుకము అంటే రవిక, ఉత్సవము అంటే ఒక పండుగ లేదా తిరునాళ్ళు, ఇలాంటి అర్థాన్నిచ్చే పదాన్ని ఉత్సవం అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే, వాళ్ల వాళ్ల దేవుళ్లను పూజించుకుని స్త్రీలంతా ఒక మండపంలోకి వెళతారు. వాళ్ళు ఏ చీరలైతే ధరిస్తారో దానిమీద రవికను తీసి అక్కడ వేసేసి మగవాళ్లకు కనిపించకుండా వచ్చేస్తారు. ఇవన్నీ కూడా మండపంలో ఒక మూలన వేసేసి వస్తారట. స్త్రీ ఒక రవికను అక్కడ వేసి వచ్చిన వెంటనే మగాళ్ళందరూ వెళ్లి ఆ రవికలను తీసుకుంటారు. స్త్రీలంతా ఒక చోట ఉంటారు. అప్పుడు పురుషులు వచ్చి ఈ రవిక ఎవరిది, ఈ రవిక ఎవరిది అని అడుగుతారట. అప్పుడు స్త్రీ ఇది నాదే అని చెబుతుందట. అప్పుడు ఆ పురుషుడు ఆ స్త్రీ ఆ రోజంతా ఒక్కటిగా ఉండొచ్చు. ఇలా జరుగుతున్న ఈ సందర్భాలలో ఒక్కోసారి అనుకోకుండా రవిక అక్కడ వేసి ఈసారి ఏ పురుషుడు వస్తారు అనే ఆసక్తిగా ఆతృతగా చూస్తున్న స్త్రీకి అనుకోకుండా ఒక్కొక్కసారి తన భర్తే రావచ్చు అన్నమాట. ఎవరొస్తున్నారు అని ఆశగా ఆతృతగా చూస్తున్న ఆ స్త్రీ తమ భర్తను చూసి పండగ పూటైనా ఆ పాతముగుడైనా అని మనసులో అనుకుందట. ఇది ఆ సంస్కృతిలో అసలు తప్పేమీ కాదు. ఇది స్త్రీ యొక్క పాతివృత్యానికి కాని మరియు పురుషునికి ఎటువంటి కలంకం కూడా జరగదట. అయితే దీనిని వ్యతిరేకించే వాళ్ళున్నారు, అవును ఇది నిజమే అనే వాళ్ళు కూడా ఉన్నారు. వ్యతిరేకించిన వాళ్ళకి తాపి ధర్మారావు గారు, అలాగే ఇంకొంతమంది ఇతనికి సపోర్ట్ చేసే రచయితలంతా కూడా కొన్ని గ్రంథాలను ఆధారంగా చూపించారు. వాళ్ళు ఎలాంటి గ్రంథాలను ఆధారంగా చూపించారు అంటే, ప్రపంచంలోనే కొంతమంది మేధావులు రాసిన గ్రంథాలను ఆధారంగా చూపించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎరిక్ జాన్ టింబుల్ రాసిన మేల్ ఇన్ఫిబులేషన్, వెస్టర్న్ మార్క్ రాసిన ఆరిజిన్ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్, ఈ రెండు పుస్తకాలే కాదు, ప్రపంచంలో చాలామంది మేధావులు రాసిన పుస్తకాలను వీళ్ళు రెఫరెన్స్లుగా చూపించారు.
అందుకే ఖజురహో దేవాలయాల్లో మీరు చూస్తే చాలా భూతబొమ్మలు ఉంటాయి. అవన్నీ కూడా ఈ సంస్కృతికి చిహ్నమే అని అంటారు తాపి ధర్మారావు గారు. అయితే ఇతన్ని వ్యతిరేకించే వాళ్ళు మాత్రం చాలా మంది, ఆ రోజుల్లో విద్య లేదు కాబట్టి ఏది చెప్పినా బొమ్మల రూపంలోనే చెప్పాలి కాబట్టి, కొత్తగా పెళ్లైన జంటకు ఏమీ తెలియదనే ఇలా ఆ గోడల మీద బొమ్మలు చెక్కవలసి వచ్చింది. ఉదాహరణకి ఒక జంట గుడికెళ్తే దేవుణ్ణే చూస్తూ ఉంటారు. ఇలాంటివి కూడా చూస్తే వాళ్లకవి భవిష్యత్తులో ఉపయోగపడతాయని ఈ బొమ్మలు చెక్కారు అని కొంతమంది అంటారు. ఆ సంస్కృతి ఆర్యులతోనే పోయింది అనుకుంటే పొరపాటే. ఇవాళ జరుగుతున్న ఎన్నో సంస్కృతులు ఆర్య సంస్కృతిలో భాగమే. ఉదాహరణకి చాలా మంది శ్రీమంతులు కలిసినప్పుడు లైట్స్ ఆఫ్ చేసి పురుషులందరూ తమ వెహికల్స్ కీ చైన్స్ పెట్టి దాన్ని స్త్రీలను తీసుకోమంటారు. ఆ స్త్రీ ఏ కీ చైన్ తీసుకుంటే వారితో ఆ రాత్రంతా గడపవలసిందే. ఎంత దారుణం! నాగరికత తెలియని వాళ్ళు చేస్తే తప్పులేదు, కానీ సమాజం విలువలు తెలిసి కూడా చాలా మంది ఇలా చేస్తున్నారంటే నిజంగా చాలా దారుణం. ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ మహాక్రియేషన్స్. నేను మీ వెంకీ. బాయ్ బాయ్.